చుట్టుపోయిన కారు తాండూరులో కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు. నేటి నుంచి ప్రారంభమైన బోధకుల పరీక్షలు. వాళ్లతో పరీక్ష రాస్తున్న విద్యార్థి. వేతనాలు పెంచాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా. కని కోర్టులో మ్యాథ్స్ స్కూల్ ఉచిత వైద్య శిబిరం. గంగానగర్లో ఘనంగా పోచమ్మ బోనాలు. ఖనిలో అక్రమంగా సిలిండర్ ఫిల్లింగ్ చేస్తున్న మూట అరెస్ట్. పెద్దపల్లి రాఘవపూర్ శివార్లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతినికి చెందిన ఉట్ల రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. ఉట్ల రాజేశ్వర్ అతని కూతురు సుజన బైక్ పై వెళ్తుండగా గుర్తులేని వాహనం ఢీకొనడంతో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అయిన రాజేశ్వర్ మరణించాడు. సుజనకు తీవ్ర గాయాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ సమ్మెను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుండి కార్మికులు పనులు మానేసి కార్యాలయం ధర్నా చేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు యాగవర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న బంద్ యొక్క నిజమాడాలని, గత సమ్మె కాలంలో ప్రభుత్వం ఈ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జీవో నంబర్ 14 అమలు చేసి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నివేదిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో పాల్గొన్న రాష్ట్ర వ్యాప్త ఈరోజు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో పాల్గొన్న కార్మికులందరికీ, అక్కలకు అన్నలకు తమ్ములందరికీ కూడా సిఐటి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ తన మొండి వైఖరి విడనాడి ఈరోజు రాష్ట్రంలో మరి రేట్లు పెరిగిపోయినాయి. బియ్యం రేట్లు, ఉప్పు రేట్లు, పప్పు రేట్లు పెరిగింది. ఇవాళ ఫీజు రేట్లు పెరిగినాయి. ఈయన డాక్ వైద్యం పెరిగింది. అనేక అవస్థలు పడుతున్న కార్మికులు వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుని పడుతున్నాయి. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉంది. అనేక డిపార్ట్మెంట్లకు, అనేక సెక్షన్లకు ఇప్పటికే 1,000 రూపాయలు పెంచేసి వాళ్ళని హాయిగా ఉంచుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో, దేశంలో ఈ రామగుండ కార్పొరేషన్లో కూడా పారిశుద్ధ్యాన్ని బ్రహ్మాండంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ఇవాళ పాలక వర్గాలకు కూడా బ్రహ్మమైన అవార్డు ఇచ్చే కార్మికులకు, శ్రమ చేసే కార్మికులకు వాళ్ళకు మాత్రం జీతాలు పెంచకపోవడం అనేది శోచనీయమైన విషయాన్ని ఇవాళ సిఐటి తెలియజేస్తుంది. అంతేకాదు తమ ఆరోగ్యం ఖరాబు చేసుకొని మరి ప్రజల ఆరోగ్యం బాగు చేయడానికి మరి అనేక రకాల కష్టపడుతున్నారు. మెల్లలు తీసేస్తున్నారు, కాలువలు తీసేస్తున్నారు, ఎత్తి పోసేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కేసీఆర్ 3.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏమాత్రం కరికరించకపోవటం అనేది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కార్మిక ఏడల తన వైఖరితో అర్థమవుతుంది. అనేక సార్లు సమ్మెలు చేశాం, నిరసన చెప్పాం, ఉద్యమాలు చేశాం, ఒక సుదీర్ఘమైన 42 రోజుల సమ్మె కూడా చేసినప్పటికీ కేసీఆర్ మరి మన కార్మిక ఎడల ఎందుకు మండివైఖరి ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అనేక సార్లు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి చర్చించాం, కేటీఆర్ తోటి, కేసీఆర్ తో చర్చించాం. మరి అయినప్పటికీ కార్యాపన చేస్తున్నాడు. దసరాకు వస్తాయని, దీపాలకు వస్తాయని, మేరేకు వస్తాయని, ప్రపంచ కార్మిక దినమైన మేరకు కూడా కార్మికులు జీతాలు పెంచాయని
ఉంది. ఇప్పటికి అర్థమవుతుంది కార్మికులు ఆటంకంలో అలమటిస్తున్నారు, కార్మికులు తీవ్రమైన ఆర్థిక బాధలకు గురవుతున్నారు, రోడ్లెత్తున్నారు. ఇవాళ ఒక్కరు కూడా కార్మికులు డ్యూటీ పోకుండా తన నిరసన తెలియజేస్తున్నారంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానం ఎట్టుంది కార్మికుల అనేది అర్థం చేసుకోండి. కేసీఆర్ కు కేటీఆర్ కి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా కార్పొరేషన్ లో పనిచేస్తున్న మరి పాలక వర్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మండల ఐక్యాన్ని విడనాడాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ లో జాయింట్ యాక్షన్ కమిటీగా ఉంది, సిఐటియు మరో టీఆర్ఎస్ సంఘంగా ఉంది. ఈ రెండు సంఘంలో పైనాయకత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ మరి కింది నాయకత్వం సమ్మెను మరి విచ్చిన్నం చేయడానికి ప్రయత్నం చేసేదైతుందో అది కాదు అని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ సమ్మెలో కలిసి కార్మికులు ఐక్యంగా ఉంచి కార్మికుల కడుపు కోసం ఆకలి కోసం ఆలోచించే రెండు సంఘాలు ఒక పెద్దతర ఉద్యమం చేయాలని, ఈ సమ్మెలో కలిసి రావాలని, కార్మికులకు న్యాయం చేయాలని కూడా మరి టీఆర్ఎస్ సంఘాలు కూడా మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అందరూ కూడా కలిసినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అయితే జీతాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పోరాటంలో వారు కూడా కలిసి రావాలని సిఐటి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ సమ్మెలో సిఐటి జిల్లా నాయకులు వెల్బుల కుమారస్వామి, జి రమణ, వెంకటస్వామి, లలిత నాయకులు, రవీందర్, చంద్రయ్య, సత్యం, ఓదలు, భద్రయ్య, కిషన్ నాయక్, నాగమణి, సునీత, సత్యవతి, స్వరూప, భాగ్య తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం గోదారకని మార్కండేయ కాలనీలోని శివానగర్ వెళ్లే దారిలో ఉన్న శ్రీనిధి తేనెలోకి కారు చొచ్చుకుపోయింది. షటర్ వేసి ఉండడంతో కారు వాటికి తాకి ఆగిపోయింది. షటర్ వేసి లేకుంటే ఘోర ప్రమాదం అయ్యారని స్థానికులు అనుకుంటున్నారు. కాగా తప్ప తాగి పోలీసులకు దొరికిపోతారనే భయంతో షట్టర్ ఢీకొట్టారు. అక్కడ ఉన్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్టు సమాచారం. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ వైఖరిని నిలదీయడానికి ధర్నాను భగ్నం చేసేందుకు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి తాండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. 11 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గొంతుకో నొక్కేలా ఉందని, ఇందుకై ధర్నా చేపట్టాలని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఇది గమనించిన పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం చేయకూడని పనులు చేస్తుందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, 2019 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నాయకులు అన్నారు. అరెస్ట్ అయిన వారిలో పేరం శ్రీనివాస్, కాపర్తి సుభాష్, ఎండి ఈసా, లక్ష్మణ్, రాయలింగు, పుట్ట శ్రీనివాస్, కుమయ్య, శంకర్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని నేటి నుండి 10వ తరగతి పరీక్షలు పూర్తి బందోబస్తు మధ్య ప్రారంభమైంది. అలాగే గోదావరి కల్లా కూడా గట్టి పోలీసు బందోబస్తు ఈ పరీక్షలు ప్రారంభమైనాయి. ఉదయం 9:30 నుండి 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి రోజు 5 నిమిషాలు వెసులుబాటు కల్పించారు. జిల్లాలోని 52 కేంద్రాల్లో 11,904 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల్లో కాపీయింగ్ పాల్పడుతూ దొరికితే వారిని 5 సంవత్సరాలు డిపార్ట్ చేస్తారని, పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 8:30 తప్పక రావాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సూచించారు. అలాగే హెల్ప్ లైన్ కోసం 0873625240 నెంబర్ను డయల్ చేయాలని, దూర ప్రాంతాల నుండి పరీక్షకు వచ్చే విద్యార్థులకు ఆర్టీసీలో హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించినట్టు కలెక్టర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వెన్నెల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎల్లరి శంకర్ అనే విద్యార్థికి చేతులు లేకపోవడంతో కాలితోనే 10వ తరగతి పరీక్ష రాస్తున్న తీరు ఉపాధ్యాయులను కలవరపరిచింది. ఒక కాలుతో పెన్ను పట్టుకుని మరొక కాలుతో పరీక్ష పాటు కదలకుండా పట్టుకుని పరీక్ష రాస్తున్న శంకర్ మనస్థైర్యాన్ని పలువురు కొనియాడుతున్నారు. పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డురాగల ధైర్యాన్ని శంకర్ కలిగి ఉండడం ఒక ప్రత్యేకత. రామగుండం ఏరియా మోటార్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు, క్లీనర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు లేబర్ ఆఫీసర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆఫీసర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈ నరేష్, బ్రాంచ్ కార్యదర్శి ఎండి హైమద్,
జి శ్రీనివాస్, రహీం, కలీం, యాకూబులు పాల్గొన్నారు. అమగుండం పారిశ్రామిక ప్రాంతంలో లైన్ లారీలపైన డ్రైవర్లుగా క్లీనర్లుగా చేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి గత నెల 16న నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది యాజమాన్యాలకు. వాళ్ళు 2 నెలలు అవుతున్నా కూడా చర్చల పేరుతో కాలయాపన చేస్తుంటే తప్ప వేతనాలు పెంచుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఇవాళ సమ్మె నోటీసు కూడా ఇవ్వడానికి సిద్ధమైనాం. ఈరోజు లేబర్ అధికారి ముందు ధర్నా చేసి ఒక వినతి పత్రాన్ని కూడా మేము సమర్పించడం జరిగింది లేబర్ అధికారికి. ఇవాళ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క డ్రైవర్ క్లీనర్ల వేతనాలు పెంచాలని చెప్పి మేము రామోన్ ఏరియా మోటార్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళకు వచ్చినటువంటి జీతాలు కూడా ఏమాత్రం వాళ్ళ కుటుంబాల పోషణకు సరిపోవటం లేదు. కాబట్టి మార్కెట్లో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే సమ్మె చేసైనా ఈ యొక్క హక్కులు, కార్మికుల యొక్క హక్కులు సాధించడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గుల్బర్గని కోటలో ఈరోజు కరీంనగర్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని న్యాయమూర్తులు యునస్, పర్వతపు రవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం సభ్యులు, కోర్టు సిబ్బంది, కోర్టుకు వచ్చే ప్రజలు సుమారు 250 మంది సీనియర్ కన్సల్టెంట్ జనరల్ బిఎస్ఎన్ డాక్టర్ తిరునాగరం వైద్య సేవలు అందించారు. చేస్తే ఉండే న్యాయవాదులు కేసు విషయంలో కానీ సైకిల్ విషయంలో కానీ ఆరోగ్యంలో అంటే సమయానికి తిండి తినక, సమయానికి నిలబడక ఆరోగ్యాలు చెడిపోతున్నాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తిగా ప్రియమించడం వల్ల మాకు ఏదైనా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దాన్ని బట్టి మేము ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకున్నాం సార్. వాళ్ళు ముందుకొచ్చి మాకు క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మా భారతీయ ఆరోగ్యంలో ఈరోజు ఇక్కడ భాగంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సేవలిస్తున్న కోర్టు సిబ్బందికి, న్యాయవాద మిత్రులకి, పాత్రికేయులకి, డాక్టర్స్కి, హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అదేవిధంగా డాక్టర్ డాక్టర్ హాస్పిటల్ వాళ్ళకి ఇది ఇదే విధంగా చాలా మందికి ఉచిత సేవ అందిస్తున్నారు. ఆరోగ్య పట్ల అవగాహన ఈ కార్యక్రమంలో గోదావరిలోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేడి చక్రపాణి, ఉపాధ్యక్షులు టి శ్రీపద్ కుమార్, సిబ్బంది కోట కరుణాకర్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. గోదావరి గంగానగర్ వాసులు
అత్యంత వైభవంగా ఈ రోజు గంగానగర్ లోని పోచమ్మ గుడి వద్ద తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కాలనీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సిరిపురం సదానందం, నుండి సత్యనారాయణ నాయకత్వంలో దాదాపు 500 మంది మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో గుడి వద్దకు చేరారు. పోచమ్మ తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన బోనాలను, కుంకుమ, పశువులు సమర్పించి మేకలు, కోళ్లను బలిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ జాతర యాత్రలో ఒక చిన్న అమ్మాయి బోనం ఎత్తుకుని నడుచుకుంటూ పోచమ్మ తల్లి వద్దకు రావడం చూపులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు తోట మల్లారెడ్డి, సిరిపురం సదానందం, ముండి సత్యనారాయణ, సకినాల ఐదుమల్లు, లింగపల్లి లింగయ్య, సకినాల వెంకటేష్ అధిక సంఖ్యలో కార్యవసులు పాల్గొన్నారు. గోదావరిలోని లక్ష్మీనగర్ లో వివిధ ప్రదేశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సబ్సిడీ గ్యాస్ ని వాణిజ్య అవసరాలకు రీఫిలింగ్ చేస్తున్న ముఠాను నేడు రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ACP విజయ సారథి ఆధ్వర్యంలో దాడులు చేసి అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనరేట్ CP విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ACP అక్రమ గ్యాస్ కేంద్రాలపై, లక్ష్మీనగర్ షాపులపై మెరుగుదాడి చేశారు. ఇందులో 14 సిలిండర్లు, 52 చిన్న సిలిండర్లు, 4 ఫిల్లింగ్ మిషన్స్లు, 4 వెయిటింగ్ మిషన్లు స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఒక రహస్య సమస్య మేరకు వీరు దాడులు చేయగా లక్ష్మీనగర్లోని పింకీ లైట్ హౌస్ వెంగళ సమ్మయ్య, OSN సర్వీస్ అండ్ సేల్స్ MD ఉస్మాన్లను అదుపులోకి తీసుకుని వంటౌన్ SI దేవయ్య సమక్షంలో సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ CIలు సాగర్, సరిలాల్, సిబ్బంది సదానందం, గౌడ్ సదానందం, రవి, శేఖర్, సంపత్, ఓంకార్, వెంకటేశ్వర్లు, భాస్కర్ గౌడ్, శంకర్, శ్యామ్ కుమార్, చరణ్లు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని 45వ డివిజన్ గంగానగర్ లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు SK అఫ్జల్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ లోని ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, దోమల విడుదల, తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని
ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పరిష్కారం కావడం లేదని కాలనీవాసులు ప్రజలు వీరికి తెలిపారు. తమ పాట తరపున మరోసారి అధికారులకు చెప్తానని, వారు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అన్ని చేసిన రోజా మేము ఓట్లు వేస్తాం, లేకపోతే మేము చచ్చిపోయినా అని చెప్పని ఓటర్ చుట్టుపారు. మీరు మమ్మల్ని చెప్పకూరి, మాకు ఎప్పుడు మధ్య మీరు ఇచ్చే 100 రూపాయలు ఇంకా తిరిగిన వరకు పిచ్చింది, చచ్చిందా పిచ్చింది, ఈ రోజు రామగుండం పరిశుభ్ర ప్రాంతంలో 45వ వార్డు ఇంద్రనగర్ కాలనీలో పర్యటించడం జరిగింది. గడప గడపకు తెలుగుదేశం అనే ప్రోగ్రామ్ లో ఈ రోజు రాష్ట్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇదో 5వ 6వ రోజు గడప గడప ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ గడప గడప ప్రోగ్రామ్ లో ఇంద్రనగర్ కాలనీకి వస్తే ఇక్కడ ఉన్న విపరీతమైన బాధలు, వాళ్ళకున్న మెరుపు కాలువలు, వాళ్ళకున్న పంపులు, వాళ్ళకి ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్లకు ఇచ్చిన లోన్లు కూడా ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వకుండా ఆపడం జరుగుతుందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ పంపు నీళ్ళు లేవు, కాలువలు సౌకర్యం లేదు, ఇక్కడ బాగా మెరుగు కాలువలతో వాసనతో వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు, వాళ్ళ ఆవేదన చెప్పినాయన్నీ రికార్డ్ అయినాయి. ఈ ఇంద్రనగర్ ప్రజల అభిప్రాయం మేరకు ఈ ఇంద్రనగర్ కాలనీకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి రామవనం కార్పొరేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటే మాత్రం రామవనం కార్పొరేషన్ మేము ధర్మ చేయాల్సి వస్తుంది. ఈ ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ, కమిషనర్ కానీ మిమ్మల్ని మీరే తినట్టు వ్యవహరిస్తారు. ఇలా ఎవరో దీన్ని సైడ్ చూస్తే ఈ ప్రజలు మాత్రం ఉరికించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళ వాతావరణం చూస్తే మాత్రం భయపడుతుంది. ఇక్కడ మాత్రం వాళ్ళ బాగోలు దిగబోవడం మాత్రం ఇది శోచనీయం. ఇది హెచ్చరిక భావించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 45వ వార్డు గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మరీ విపరీతంగా ఉన్నాయి. కనీసం కాలువలకు మందు కొట్టడం లేదు, బాయిలర్స్లో మందు వేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారికి పంపు మాత్రం కనీసం ఒక 2-3 వార్డులకు ఒక, అంటే 2-3 లైన్లకు ఒక పంపు పెట్టారు, ఆ వాటర్స్ సరిగా అందట్లేదు. చెత్త చెదారు ఎక్కడ ఎక్కడ, కనీసం అంతకుముందు నెలకు ఒక పరిశోధన వర్కర్లు వచ్చి ఆ సాఫ్ట్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు రోజు వచ్చి అసలు సాఫ్ట్ చేయట్లేదు. దానివల్ల దోమలు ఏదల వల్ల ప్రతి ఒక్కరికి జ్వరాలు కానీ హాస్పిటల్ పడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ మేయర్ కానీ మరి ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం వీళ్ళకు ఇక్కడ ఉన్న తాగునీరు సక్క అందక చాలా ఇబ్బంది పడుతున్నారు, బయట నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. ఇవన్నీ పరిశీలించి వీటన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పక్షాన మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టయిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. 45వ వార్డు
ఇక్కడ ఇబ్బంది బాగా భయకరంగా ఉంది. ఎవరు వచ్చినా ఓట్లాడుకున్నారు తప్ప మాకేం జరగట్లేదు అని ఒకటో బాధ ఒకటో ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవటానికి ఉంది, అయింది, ఇంకొక సంవత్సరం ఏముంది. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే పనులు చేపించుకుంటారు మంచి పట్టేలతో, కానీ ఈ బయట బజార్లో పోయిన ఊడుచుడు కానీ నోర్లు తీసుడు కానీ ఎవరు కూడా రానియట్లేదు. ఈ నేల ఈ మేజర్ వచ్చేసింది, ఈ కాఫీ వ్యాపారం వీళ్ళంతా గెలిచేసింది. మాత్రం ఇళ్ళ వచ్చి పట్టించుకునే మాట కూడా లేదు. మురుగు పట్టి మా ఇండాలో మేము షాపు చేసుకుంటున్నామని మాకు మా టీడీపీ తరఫున మేము అనేకమైన అన్న కొల్లోనం చేసి మేము మున్సిపల్ ఆఫీస్ కూడా ధర్మం చేస్తామని. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆవనూరు జయరాజు, బండారు సత్యనారాయణ, కన్నూరు సతీష్, జక్కుల సతీష్, పులి మహేష్, మిసాల కృష్ణ, దామోదర్, లతా మోహన్, బాణమ్మ, రేణుక, లక్ష్మి, స్వరాజ్యం, నర్మద, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలోపూర్ వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి. సిఐటి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మిక సమ్మె. చట్టంలోకి చొచ్చుకుపోయిన కారు. ఆంధ్రలో కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు. నేటి నుంచి ప్రారంభమైన బోధకుల పరీక్షలు. వాళ్లతో పరీక్ష రాస్తున్న విద్యార్థి. వేతనాలు పెంచాలని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా. కని కోర్టులో మ్యాక్స్ పేరు ఉచిత వైద్య శిబిరం. గంగానగర్లో ఘనంగా పోచమ్మ బోనాలు. కనిలో అక్రమంగా సిలిండర్ ఫిల్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్. గడప గణపతి ప్రదేశం పార్టీ ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.